ఇద్దరు మెంబర్స్ ఉన్నారు కుమార్ రాజా వాళ్ళు రాలేదు కలుసుకున్న ప్రతి ఇంటికి సందర్శించి
వాళ్ళ సమస్యలు సాల్వ్ చేసుకుంటున్నారు. కాబట్టి ఇటువంటి గ్రామ స్వరాజ్యాన్ని మన ఆంధ్రప్రదేశ్లో సాధించిన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. చేసిన పోస్టింగ్ కావాలంటే సచివాలయ దానికి టూ ఇయర్స్ డైరెక్టర్గా చేశాను. బట్ ఈరోజు ప్రతి సెక్రటేరియట్లో ఒక హౌసింగ్ కానీ లేదంటే ఒక రోడ్స్ కానీ ఆర్డర్ చేస్తాను, అక్కడే ఒక ఇంజనీరింగ్ అసిస్టెంట్ ఉండి అక్కడే ఒక ఇంజనీరింగ్ డిగ్రీ ఉండాలి, వాడే దాని మెజర్మెంట్ బుక్ రాయాలి, అక్కడే దానికి సంబంధించిన బిల్ సంబంధించిన బిల్ బుక్ సబ్మిట్ చేయాలి. సో ఇలాంటి ఇది ఒకటి ఇవన్నీ ఎగ్జాంపుల్. ఇలానే అక్కడ ఒక ఏఎం కానీ ఏఎం అయితే ముందు నుంచి ఉంది, బట్ అదర్ ఫంక్షన్ లేదు. ఇప్పుడు బీఆర్ రోజు ముందు రెండు మూడు రెవెన్యూ వేసింది వాళ్ళు, ఇప్పుడు కొంత సైజ్ తగ్గిన తర్వాత సర్టిఫికెట్స్ కానీ ఇవన్నీ నేను. సో 21 డేస్ నుంచి 7 డేస్ కావడం మనకు పెద్ద ఇబ్బంది అనిపించకపోవచ్చు, కానీ జూన్లో జాయిన్ అవ్వాల్సిన స్టూడెంట్ చాలా ఇంపార్టెంట్. జూన్లో జాయిన్ అవ్వాల్సిన స్టూడెంట్కో లేకపోతే ఏదైనా స్కాలర్షిప్ అప్లై చేసుకునే వాళ్ళకి ఇట్ ఈస్ లైఫ్ అంటే చాలామంది. నేను అక్కడ ఓవరాల్గా స్టేట్లో చూసినప్పుడు 21 డేస్ ఉన్నది 7 డేస్లో వచ్చింది అంటే పెద్ద ఫిగర్ వస్తారు. ఇలాంటి ఒక్క పని రాష్ట్రంతో వెళ్తూ ఉంటే ఇలా అట్లీస్ట్ ఒక 20-30 న్యూ యాక్టివిటీస్ ఇప్పుడు స్కీమ్స్ ఉన్నాయి. మండల ఆఫీస్ తప్పితే విలేజ్ లెవెల్లో నేను పెన్షన్ అప్లై చేసుకునే పరిస్థితి ఉండేది కాదు. అవి ఇక్కడ నేను స్పందన మండల ఆఫీస్లో పెట్టేది పెన్షన్ గురించో రేషన్ కార్డు గురించో ఒక క్యూ పెట్టేసి మిగతా అన్నీ ఒక క్యూ పెట్టేసేవాళ్ళు. ఇది ఒక ఆఫీసర్ ఒక ఆఫీసర్ చూసినవారు. ఈరోజు అవసరం లేదు సెక్రటరీ లెవెల్ చేసి ఇలా లిస్ట్ ఆన్ చేసుకుంటూ పోతే ఒక 5-6, 4-5 ఇయర్స్ ముందున్న వర్క్స్కి ఒక 30 న్యూ వర్క్స్ పంచాయత్ లెవెల్లో చేయాల్సి వస్తుంది. ఇవన్నీ ఒక పంచాయత్ సెక్రటరీ చేయగలరు, ఒక పంచాయత్ సెక్రటరీ, ఒక బీఆర్ఓ, మేబీ ఒక ఏఎన్ఎం, ఈ ముగ్గురు కలిసి చేయగలము. అగ్రికల్చర్ అంటున్నాము, తర్వాత హార్టికల్చర్ అంటున్నాము. సో ఇన్ని వర్క్స్ ఒక్క పంచాయత్ సెక్రటరీ ద్వారా ఒక బీఆర్ఓ ద్వారా చేయలేని పరిస్థితుల్లో ప్రతిదీ ప్రతి గ్రీవెన్స్ అంటే మండల ఆఫీస్కి పోవాల్సిన అవసరం వచ్చే పరిస్థితుల్లో ఈరోజు అదే పంచాయత్ సిస్టమ్కి ఒక ఎక్స్టెండెడ్ ఆర్మ్ అంటారు, దానికి ఉన్న అడిషనల్ చేతులు లాగా. సో పంచాయత్ సెక్రటరీకి హెల్ప్ఫుల్గా ఒక 45 ఆర్ మేబీ ఇప్పుడైతే 10 మంది ఫంక్షన్ లేదు అంటే వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్ అవ్వచ్చు, ఏఎన్ఎం అవ్వచ్చు, ఒక 10 మంది అటాచ్ చేసి ఈ 30 వర్క్స్ సంక్షంలో వచ్చిన 30 వర్క్స్ని సమర్థవంతంగా చేయగలిగే అవకాశం ఉంది వాళ్ళు. అది సిస్టమ్కి ఆ రెండు సమానంగా వెళ్ళాలి. పంచాయత సిస్టమ్కి సపోర్ట్ కింద మనం సచివాలయాలు పెట్టామంటే పంచాయత్ సిస్టమ్ని కాదనుకొని ఇది పెట్టిందో లేకపోతే దాన్ని మీద సూపర్విషన్కో పెట్టింది కాదు. అండ్ ఎట్టి పరిస్థితుల్లో అలాంటి పనులు చేయము చేయలేము. సో దయచేసి ఆ ఒక్క విషయం అందరికీ అర్థమవుతుందని అనుకుంటూ తెలియజేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అవకాశం ఇచ్చినందుకు. తెలియజేస్తూ ఈరోజు మన భారతదేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో భారతదేశంలో ఉన్నటువంటి 29 రాష్ట్రాల్లో కూడా జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవాన్ని ఒక పండగ వాతావరణంలో జరుపుకుంటున్నాం. అందులో భాగంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రోగ్రాంని ఈరోజు చిత్తూరు జిల్లా పరిషత్తాల్లో ఈ మధ్యన జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. మనం గ్రామీణ స్వరాజ్యం రావాలి, గ్రామీణ ప్రాంతం అభివృద్ధి చెందాలి, గ్రామీణ ప్రాంతాల్లో విద్యా వికాసం కావాలి, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యం ముందుకెళ్ళాలి, గ్రామీణ ప్రాంతాల్లో పారిశ్రామిక రంగం ముందుండాలి అని ఏవైతే కలలు కన్నారో మహాత్మా గాంధీ గారు, ఆ కలలు సార్థకం చేసుకుంటూ ఈరోజు మనం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల కోఆర్డినేషన్తో ఈ గ్రామాభివృద్ధి కొరకు ముందుకు వెళ్తున్నామనే దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మనకున్నటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థలో అనేక మార్పులు జరిగాయి, అనేక అధికారాలు బదలాయించారు. ఈరోజు ఆ బదలాయించినటువంటి అధికారాల్లో మనం ముందుకు వెళ్తున్నాం. ఇంకా కూడా బదలాయించినటువంటి అంశాలు దాదాపు 19 పై చిలుకున్నాయి. అవన్నీ కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు పంచాయతీరాజ్ పంచాయతీరాజ్కు బదలాయించాల్సినటువంటి అవసరం ఉంది.
ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఆ గ్రామంలో మౌలిక వసతులు కావచ్చు, గ్రామీణ ప్రాంత అభివృద్ధి కావచ్చు, వ్యవసాయం మనం ఉన్నటువంటి రంగాన్ని ముందుకు తీసుకుపోయే దాంట్లో కావచ్చు, ఆరోగ్యపరంగా కావచ్చు, లేదా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రహదారి వ్యవస్థ, డ్రైనేజ్ వ్యవస్థ, గ్రామాల్లో రహదారులు ఇవ్వబడినటువంటి విద్యీకరణ, ఇవన్నీ కూడా గ్రామ పంచాయతీ సర్పంచ్ ఆధ్వర్యంలో జరిగేటువంటి కార్యక్రమాలు. ఈరోజు ఇప్పుడే కలెక్టర్ గారు చెప్పారు, మనం గ్రామ సచివాలయము సర్పంచ్ తమ భాగంలో వెళ్ళినప్పుడే మనం అభివృద్ధిలో ముందుకు పెడతామని నిస్సందేహంగా ఎక్కువ సింహ ఖచ్చితంగా చెప్తున్నా. ఈరోజు గ్రామ సచివాలయానికి మీ గ్రామంలో అధికారాలు ఉండడంతో పాటు అన్ని అధికారాలు ఉన్నటువంటి సచివాలయం వస్తుంది. ఇంకా రాబోయేటువంటి కాలంలో మనం మీతో నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ గ్రామాలు ఇంకా అనేక అభివృద్ధి ముందు సాగుతాయి. రాజకీయంతో పాటు సాగుతారు పరిశ్రమలు, అలాగే విద్య. ఈరోజు చూస్తున్నా మనం గతంలో ఎప్పుడూ చూడలేదు. ఈరోజు అభివృద్ధి పైన తీసుకోవాల్సినటువంటి బాధ్యత సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీటీలు, జడ్పీటీసీలు, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి గ్రామ సచివాలయ సిబ్బంది, మండల సిబ్బంది, అన్ని రంగాలను ఇక్కడ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ పంచాయతీరాజ్ సెక్టర్ని మనం బలంగా చూసుకున్నప్పుడే మనం బలవంతులుగా ఉంటామని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. అందరికీ నమస్కారం. ఈరోజు భారతదేశం మొత్తం మీద పంచాయతీరాజ్ జాతీయ పండుగ జరుపుకుంటున్నాం. జాతీయ పంచాయతీరాజ్ దినం సందర్భంగా ఎవరైతే ఈ అవార్డు రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మా ప్రత్యేకమైన ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఏదైతే మనం ఈరోజు పంచాయతీరాజ్ జాతీయ దినోత్సవం జరుపుకుంటున్నామో రాబోయే కాలంలో కూడా ఈ పంచాయతీరాజ్ని ఇంకా బలోపేతం చేసి వివిధ రంగాల్లో ఏవైతే మనకు 29 అంశాలు ఉన్నాయో అందులో ఇప్పటివరకు 10 అంశాలు బదలాయించడం జరిగింది. ఇంకా కూడా 19 అంశాలు బదలాయించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రంగాలన్నీ కూడా పూర్తి స్థాయిలో పంచాయతీరాజ్కి ఇచ్చి పంచాయతీరాజ్ని గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా బలోపేతం చేసి గ్రామాల అభివృద్ధి కొరకు, గ్రామ వికాసం కోసం, గ్రామ ఆర్థిక పరిపుష్టి కోసం, విద్య కోసం, వ్యవసాయం కోసం, ఆరోగ్య స్థితిగతులు మార్చేదానికోసం ఈ పంచాయతీరాజ్ వ్యవస్థ ఎంతో ఉపయోగపడుతుంది. ఇది ద్వారా తెలియజేసుకుంటూ ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. సచివాలయాలు పంచాయతీ అనుసంధానం చేసుకుని ఫస్ట్ టైం చెప్తాను. ఈరోజు ఈ జాతీయ పంచాయతీరాజ్ సర్పంచ్ అందరికీ